శాతవాహన పాలకుల్లోనే అత్యంత సమర్థుడైన పాలకుడు గౌతమిపుత్ర శాతకర్ణి తెలుగు నేలపై నుంచి భారతదేశంలో కీలక భూభాగం అంతటినీ కూడా పాలించిన మహా చక్రవర్తి ఆయన గౌతమిపుత్ర శాతకర్ణి విశిష్టతలను అతడికి తెలుగు నేలకు ఉన్న అనుబంధాన్ని ఎక్స్ప్రెస్ టీవీతో పంచుకున్నారు ప్రముఖ చరిత్రకారులు డాక్టర్ సంగనభట్ల నర్సయ్య హీరో నందమూరి బాలకృష్ణ గౌతమి పుత్ర శాతకర్ని పేరిట సినిమా నిర్మాణానికి సిద్ధమయ్యారు ఈ సినిమా నిర్మాణం నేపథ్యంలో అసలు గౌతమి పుత్ర శాతకర్ణి అంటే ఎవరు ఆయనకు తెలుగు ప్రజలకు ఉన్న సంబంధం ఏమిటి ఇలాంటి వాటి అన్ని విషయాలపై మనతో మాట్లాడేందుకు డాక్టర్ సంగనభట్ల నరసయ్య గారు ఉన్నారు ప్రముఖ చరిత్రకారులు అలాగే సాహితీవేత్త వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం నమస్తే సార్ ఇప్పుడు గౌతమిపుత్ర శాతకర్ణి అంటే మరోసారి అంటే ఇప్పుడు ఈ సినిమా నిర్మాణంతో కావచ్చు ఇంకోటి కావచ్చు మరోసారి వెలుగులోకి వచ్చారు అంటే చిన్నప్పుడు చాలామంది చదువుకున్నప్పుడు కూడా ఆయన గురించి పెద్దగా తెలియదు అసలు ఆయన ఎవరు ఆయనకు శాతవాహన రాజ్యానికి ఉన్న సంబంధం ఏంటి గౌతమిపుత్ర శాతకర్ణి గురించి మనం చాలా ప్రసిద్ధంగా చిరకాలంగా వింటున్నమాట సత్యమే దీంట్లో విశేషం ఏమిటంటే మొత్తం శాతవాహన రాజవంశములో అతి శ్రేష్ఠుడైనటువంటి రాజు ఈయన అందుచేత మనం మాటిమాటికి తరచూ ఈయన గురించి వింటున్నాం నిజానికి ఈయన తొలి రాజు కాదు ఒకటవ శతాబ్ది అంచు సుమారుగా ఒకటి ఒక వంద రెండు నుంచి ఒక ముప్పై సంవత్సరాల పాటు ఇది అంటే రెండవ శతాబ్దంలో ఉన్నటువంటి ఒక రాజుగా మనం గుర్తించాలి ఇటు అరేబియా సముద్రం అటు బంగాళాఖాతం పైన గంగానదీ తీరం కింది సముద్రం కూడాను అంటే మనకు హిందూ మహాసముద్రం కూడాను ఈయన ఏలుబడిలోకున్నదని ఆయన తల్లి వేయించిన శాసనం ద్వారా మనకు తెలుస్తుంది అంటే పుత్ర శాతకర్ణి మిగతా రాజుల కంటే ఏ విధంగా విభిన్నమైన వాడు అంటే ఈయనకు అంత పేరు రావడానికి కారణం ఏంటి ప్రధానంగా నాసిక్ శాసనం ఈయన గురించి చాలా వివరాలు చెప్పింది ఈయన కూడా రెండు శాసనాలు వేశాడు తల్లి వేసిన శాసనంలో ఈయన హిందూ మతాన్ని పోషించి అనేకంగా యజ్ఞయాగాది క్రతువులు చేసి చహపాండు అనేటువంటి ప్రసిద్ధులైనటువంటి రాజుల్ని గెలిచి చాలా ప్రసిద్ధుడైనాడు తర్వాత మొత్తం శాతవాహన సామ్రాజ్యం అంతా దక్షిణాపథం అంతా ఏలింది అని చెప్పడానికి త్రిసముద్రాధిపతి అనేటువంటి విశేషణంతో ఈ ప్రభు శా శాసనాల్లో చేత ఈయన మిగతా ప్రభువుల కంటే విస్తారమైనటువంటి సామ్రాజ్యం విస్తారమైనటువంటి బలపరాక్రమాలు అనేకమైనటువంటి ప్రజాహిత కార్యక్రమాలు చేశాడు అనేది స్పష్టమవుతుంది ఇక్కడ ఈ కోణంలో మరొక్కడి కూడా మనం ఆలోచించవలసిన అవసరం ఉంది ఏమిటి అంటే తల్లి వేయించింది శాసనం సహజంగా చక్రవర్తి వేసుకోవాలి శాసనాలు తల్లి ఎందుకు వేయించింది అంటే ఆ రోజుల్లో మాతృమూర్తులకు ప్రత్యేక స్థానం శాతవాహన ప్రభువులో ఉంది కనుక ఆవిడ వేయించడం జరిగింది ఇది కూడా ఆయన ఉత్తమ గుణాల్లో ఒకటి ఇప్పుడు ఈ తెలంగాణలో కోటిలింగాలు కానీ ఆంధ్ర ప్రాంతంలోని అమరావతి కానీ వీటితో ఈయనకున్న సంబంధం ఏంటి అంటే కోటిలింగాలతో కానీ అమరావతి ఇక్కడ మనం ఒక విషయాన్ని చారిత్రకంగా స్పష్టం చేసుకోవాలి ఇప్పటి వరకు గ్రంథాలు లేనిది అంటే నేను ప్రతిపాదించాను ఒకటి చిముకుడు అనేవాడు శాతవాహన సామ్రాజ్యానికి ప్రారంభకుడైనటువంటి రాజు తొలి రాజు ఈయనకు పూర్వం ఆంధ్రులైనటువంటి రాజులు ఆంధ్ర అనే శబ్దంతో ఉన్నటువంటి రాజులు పరిపాలన చేశారని అది కోటిలింగాల రాజధానిగా చేశారని మనకు స్పష్టం అవుతుంది కారణం ఏంటంటే కోటిలింగాల్లో ఆ రాజులకు సంబంధించిన నాణ్యాలు దొరికాయి ఆంధ్ర రాజుల తరువాత మనకు శాతవాహన ప్రభు అయినటువంటి చిముకుడి నాణ్యాలు దొరికాయి వీళ్ళు కూడాను ఆంధ్ర అని చెప్పుకున్నారు అంటే మేము ముందుగా ఆ రాజులకు అని తర్వాతి కాలంలో వీళ్ళు అవకాశం చెక్కాక ఆ రాజ్యాన్ని సం ఆక్రమించడం జరిగింది అని కాబట్టి మనకు చిముకుడే తొలి రాజుగా చెప్పుకోవాలి చిముకుడి తర్వాత పరిపాలించిన రాజుల్లో ప్రసిద్ధుడైనటువంటి హాలుడి వరకు అంటే ఒక ఒకటిన్నర శతాబ్దుల వరకు కూడాను కోటిలింగాల రాజధానిగానే ఉండి ఉండిపోయింది తరువాత ఇది ప్రతిష్టానపురం అంటే మహారాష్ట్రలో ఉన్న పైఠాన్కు మారిపోయింది పైఠాన్ నుండి తిరిగి మళ్ళీ మేము అనుకున్న ధాన్య ఘటకానికి మారిపోవడం జరిగింది ఇట్లాగా నాలుగు వందల సంవత్సరాల పైచలకు సుదీర్ఘమైనటువంటి రాజవంశమైన కారణంగా వాళ్ళ అవసరాలను బట్టి రాజధాని నగరాలు మారడం జరిగింది గౌతమిపుత్ర శాతకర్ణి కూడాను మళ్ళీ మనకు కోటిలింగాలతో తెలంగాణతో సంబంధాలు ఉన్నాయి అని చెప్పడానికి మనకు ప్రబలమైనటువంటి రెండు ఆధారాలు చూపవచ్చు ఒకటి మెదక్ జిల్లాలో కొండాపూర్లో ఈయనకు సంబంధించిన నాణ్యాలు దొరికాయి అంతేకాదు గౌతమిపుత్ర శాతకర్ణికి సంబంధించిన నాణ్యాల ముద్రణశాల అంటే ఒక రాజుకు సంబంధించినటువంటి మింట్ ముద్రణశాల కొండాపూర్లో ఉందన్న సంగతి చా ప్రసిద్ధ చారిత్రకులు మల్లంపల్లి వారు మొదలైన వాళ్ళు చెప్పారు ఇక రెండవది కోటిలింగాలకు దగ్గరలో ధూళికట్ట అని ఒక ఊరుంది అక్కడ అనేకంగా శాసనాలు లభించాయి ఆ శాసనాల్లో ఈ రాజుకు గౌతమిపుత్ర శాతకరిణి కుమారుడైనటువంటి వాసిష్ఠి వాసిష్ఠి పుత్ర శాతకర్ణి ఆయనకు సంబంధించిన శాసనాలు లభించాయి ఆ శాసనాల్లో తెలుగు ఉన్నది తెలుగు భాష ఉన్నది అప్పుడు ఆ రాజులు శాసనాలు వేయించినప్పుడు ఒక పక్క ప్రాకృతంలో తమ పేరుని నాణ్యంకు బొమ్మ వైపు బొరుసు వైపు తమ పేరును తిరిగి మళ్ళీ తెలుగు భాషలో అంటే లిపి ఒకటే ఉంటుంది కానీ రెండు భాషలు ఆ బ్రాహ్మీ లిపిలో పెంచినటువంటి వాటిల్లో మనకు తెలుగు భాష కనబడుతుంది కూ అనే షష్ఠీ ప్రత్యయం ఆ నాణ్యాల దొరుకుతున్నది అంటే ఏం తెలుస్తున్నది గౌతమిపుత్ర శాతకర్ణి తర్వాతి రాజు కూడాను ఆయన కొడుకు కూడాను కోటిలింగాల దగ్గరలోనేటువంటి ధూళికట్టలో నాణయాలు దొరికిన కారణంగా ఇదే ప్రాంతాన్ని ఏలేడని తెలుస్తుంది అంటే గౌతమి పుత్ర శాతకారిణి మీద సినిమా తీయడం ఒక సాహసమే అంటారా అంటే దానికి న్యాయం జరిగే అవకాశాలున్నాయా ఆయన చరిత్రకు తప్పకుండా రండి ఒకటి భారతదేశపు చరిత్రలోనే శాతవాహనలో ఒక విశిష్ట స్థానం మొత్తం శాతవాహన ప్రభువులోకి అతి గొప్ప వీరుడు ఏకబ్రాహ్మణుడని లేకపోతే యజ్ఞయాగాది కృతువులు చేశాడని అనేకంగా భూరి దానాలు చేశాడని విస్తృతమైనటువంటి సామ్రాజ్యాన్ని నిర్మాణం చేశాడని ఆనాటి ప్రసిద్ధ భారతీయ క్షత్రియ ప్రభులందరినీ గెలిచాడని వాళ్ళ నాణ్యాలన్నీ తీసివేసి తిరిగి మళ్ళీ పునర్ముద్రణ చేయడం తన పేరుతోని సుమారు తొమ్మిది వేల నాణ్యాలు పునర్ముద్రణ చేశాడు తప్పకుండా గౌతమిపుత్ర శాతకర్ణి ప్రభు చరిత్రను మనం చలనచిత్రంగా చిత్రంగా తివ్వచ్చు అయితే చరిత్ర వేరు సినిమా నిర్మాణం వేరు కొంత కథ తప్పనిసరిగా కల్పన చేయవలసి వస్తుంది అయినప్పటికీ ఈ చారిత్రకాంశాలను వదిలిపెట్టకుండా ఆ ప్రభు యొక్క ఔన్నత్యాన్ని ఏమాత్రం విస్మరించకుండా జాగ్రత్తగా దానికి స్క్రిప్ట్ నిర్మాణం చేసి చేస్తే తప్పకుండా గౌతమిపుత్ర సేతకర్ని మనం ఒక అన్సంగ్ హీరో ఇప్పటి వరకు ప్రశంసించబడినటువంటి ఒక మహానాయకుడిని ఒక చక్రవర్తిని మళ్ళీ తిరిగి తెలుగు ప్రజలకు అందించిన వాళ్ళంతా ఇది చాలా అభినందించదగినటువంటి అంశం థ్యాంక్ యూ సార్ అంటే గౌతమిపుత్ర శాతకర్ణి అంత గొప్ప రాజు అంటే ఎంతోమంది గొప్ప రాజులు ఉన్నప్పటికి కూడా తెలుగు ప్రజలపై తనదైన ముద్ర వేసిన వ్యక్తి రాజు గౌతమిపుత్ర శాతకర్ణి ఆయన మీద సినిమా చేయడం ఖచ్చితంగా ఒక సాహసోపేతమైన నిర్ణయం ఖచ్చితంగా దానికి న్యాయం చేసే విధంగా ఉండాలి చరిత్ర న్యాయం చేసే విధంగా ఉండాలి అని డాక్టర్ నర్సయ్య గారు చెప్తున్నారు కెమెరా పర్సన్ సంతోష్తో శ్రీధర్ రావు హైదరాబాద్